మేడం, గతంలో ఏదైనా నేరం జరిగినప్పుడు సాక్ష్యం చెప్పే వాళ్ళ కోసం వచ్చేటువంటి సాక్షుల కోసం ఒక భద్రతాపరమైనటువంటి చర్యలు ఏవి ఉండేవి కాదు. కానీ నూతన చట్టంలో సాక్షుల కోసం కూడా కొన్ని వెసులుబాట్లు ఇచ్చారు, భద్రత ఇచ్చారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఇందులో? అవునండి, అంటే నిజం చెప్పాలంటే ఒకప్పుడు విట్నెస్ ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు కాలే కానీ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైనా సండే మూవీ కూర్చొని మూవీ చూసినట్లయితే పాత సినిమాలో మనం ఎప్పుడు చూసినా కానీ ఒక అఫెన్స్ జరిగింది, ఒక విలన్ వచ్చేసి అఫెన్స్ చేస్తాడు. ఆ అఫెన్స్ కూడా ఖచ్చితంగా ఒక పెద్ద మార్కెట్లో చుట్టుపక్కలంతా ప్రజలు ఉంటారు, చుట్టుపక్కలంతా మనుషులే ఉంటారు, ఆ సెంటర్లో అతన్ని చంపేస్తాడు. చంపేసిన తర్వాత పోలీస్ వాళ్ళు వస్తారు, ఎవిడెన్స్ అడుగుతారు, ఇక్కడ ఎవరైనా ఆ వ్యక్తి చంపడం చూసారా అని చెప్పేసి ఎవ్వరూ ముందుకు రారు, ఎవ్వరూ రారు. అదే నిజ జీవితంలో కూడా యాక్చువల్గా, ఎందుకంటే ఎవరైనా సాక్ష్యం చెప్పాలి అని అంటే ఎందుకు, ఇది మాకెందుకు వచ్చిన కష్టం, రేపొద్దున మమ్మల్ని ఏం చేస్తారో, మేమేమైపోతామో, ఎందుకు వచ్చిన కష్టం అని చెప్పేసి చాలామంది సాక్షులు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పరు. సో అలాంటి కేసెస్లో సాక్షుల అంటే సాక్షులు చెప్పే సాక్ష్యం వెనక చాలా ఎవిడెన్షరీ వాల్యూ, అంటే కోర్టులో ఏ కేసు అయినా కానీ గెలవాలన్నా లేదంటే ఓడిపోవాలన్నా లేదంటే నిజం బయటికి రావాలన్నా సాక్షుల యొక్క ప్రాధాన్యత చాలా గొప్పది. సో ఆ సాక్షుల్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఈ బిఎన్ఎస్ఎస్లో కొత్త మార్పు తీసుకురావడం జరిగింది. అదేంటంటే సెక్షన్ 398 విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్. ఈ విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్లో ఏమవుతుందంటే, అంటే ప్రతి స్టేట్ గవర్నమెంటు ఒక విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది ప్రిపేర్ చేసి దానికంటూ ఒక నెససరీ యాక్షన్ తీసుకొని ఎవరైతే విట్నెసెస్ ఉంటారో ఆ విట్నెసెస్కి జాగ్రత్తగా, అంటే ఆ విట్నెసెస్కి ఎటువంటి ప్రలోభాలు లేదంటే ఎటువంటి భయంకరమైన ఇబ్బందులు రాకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసి వాళ్ళు సేఫ్గా కోర్టులో సాక్ష్యం చెప్పే విధంగా తీసుకొచ్చారు. ఇదైతే చాలా మంచి స్టెప్ అండి. క్రిమినల్ కేసెస్లో కానీ సివిల్ కేసెస్లో కానీ విట్నెస్ ప్లేస్ ఏ కీ రోల్. సో ఈ విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది డెఫినెట్గా ఒక మైల్ స్టోన్గా మిగిలిపోతుంది ఈ బిఎన్ఎస్లో, భారతీయ నాగరిక సురక్షా సంహితలో. డెఫినెట్గా దీనికంటూ ఒక ప్రామినెంట్ రోల్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కేసెస్ కూడా మనం ఫ్యూచర్లో ఏవైతే చూస్తామో త్వరగా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నిజాలు బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సాక్షులు కూడా ధైర్యంగా ముందుకొచ్చి చెప్పే అవకాశం ఉందంటారు? అవును, డెఫినెట్గా. ఎందుకంటే సాక్షులు అనేవాళ్ళు చాలామందికి, ఇప్పుడు కొంతమంది ఏంటంటే నా లైఫ్ నా స్వార్థం అని ఉంటారు, బట్ కొంతమంది సొసైటీని రెస్పెక్ట్ చేసేవాళ్ళు చెప్పాలనుకుంటారు. బట్ ఫ్యామిలీలో ఏంటంటే కొంతమంది వాళ్ళ పేరెంట్స్ కావచ్చు లేదంటే వైఫ్ ఎవరో ఒకళ్ళు మనకెందుకు, మనకు అవసరమా, ఇప్పుడు ఆ కేసులో ఇరుక్కుంటే మనమేమైపోతాం, మన ఫ్యామిలీ గురించి ఆలోచించని చెప్పేసి వాళ్ళని వాళ్ళ యొక్క డెసిషన్ని వద్దు, నువ్వు వెళ్ళొద్దు, బయటికి వెళ్ళొద్దు, సాక్ష్యం చెప్పొద్దు అని చెప్పేసి ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళంతటికి వాళ్ళే నేను సాక్ష్యం చెప్తాను అంటే వెరీ గుడ్, నువ్వు చేసేది మంచి పని అని చెప్పేసి అప్రిషియేట్ చేసి బయటికి పంపించే విధానం మనం చూడొచ్చు. ఇక కొత్తగా అలాంటివి కూడా జరుగుతాయి, ఎందుకంటే కొత్తగా ఎవరికి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ఈ పలానా నేరం నా కళ్ళ ముందు జరిగింది, చెప్పాల్సిన బాధ్యత నాకుంది, ఆ వ్యక్తికి శిక్ష పడాలి, అలాగే చనిపోయిన వ్యక్తికి న్యాయం జరగాలి అనే విషయం మీద వాళ్ళు కనుక దృష్టి పెట్టి వాళ్ళు వచ్చి కోర్టులోకి వచ్చి సాక్ష్యం చెప్పినట్లయితే ఆ కేసు త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంది, సత్వర న్యాయం జరిగే అవకాశం ఉంది.